ఆర్థికంగా చితికిపోయావు, అయినా బాగుపడే ఉద్దేశం నీకు లేదు. ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది, అయినా దేవుని దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకొని ప్రభువా నన్ను కనికరించు అనే మనసు అనే ప్రార్థన చేసే మనసు లేదు. కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, భార్యతో నీకు సంబంధం లేదు, బిడ్డల చేత చీ అనిపించుకున్నావు, అయినా నీలో మార్పు మాత్రం రాదు. కారణము, ఆ త్రాగుడికి నువ్వు బానిసమైపోయావు, ఆ తిరుగుళ్లకు నువ్వు బానిసమైపోయావు. కనీసం మార్పు కూడా కోరుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితికి చేరిపోయావు. అట్టి స్థితిలోనే ఇస్రాయేలులు 40 సంవత్సరాలు ఫిలిస్తీన్ల చేతిలో బానిసలైపోయారు. ఆ విడుదల కోసం ప్రార్థన చేసేవాడు ఏడి, ఈరోజు అటువంటి స్థితిలో నువ్వు చేరిపోయావా, బానిస స్థితికి చేరిపోయావా? ఒక విషయం చెప్తా వినండి. మీరు ఎప్పుడైనా సర్కస్కు వెళ్ళారా? వెళ్ళాము అన్నవారు చేయి చూపించండి. సర్కస్కు మీరు వెళ్ళుంటారు, అక్కడ సర్కస్లో ఏనుగును తీసుకొస్తారు, దాని చేత నాట్యమాడిస్తారు, దాని చేత ఫుట్బాల్ ఆడిస్తారు, క్రికెట్ ఆడిస్తారు, గంతులు వేయిస్తారు, నమస్కారాలు పెట్టిస్తారు. దేని చేత? ఏనుగు చేత. అదంతా చేసిన తర్వాత ఆ ఏనుగును తీసుకుని వెళ్ళి అక్కడ ఒక భూమిలో పాతి పెట్టబడిన ఒక రాడ్ ఉంటే ఆ రాడ్ కట్టేస్తారు. అక్కడే పడి ఉంటుంది పాపం. ఎక్కడ? ఆ భూమికి పాతి పెట్టబడినటువంటి రాడ్డుకి దీన్ని కట్టేస్తే అక్కడే పడి ఉంటుంది. మీకు తెలుసో లేదో, ఏనుగు కాస్త కోపం వచ్చినా చిర్రెత్తినా ఎవరిని లెక్క చేయదు. చెట్లు లాగి పడేస్తుంది. కొన్నిసార్లు దారికి అడ్డంగా వచ్చినటువంటి కార్లు కానివ్వండి, వ్యాన్లు కానివ్వండి, కొన్నిసార్లు బస్సులు కానివ్వండి, ఇలా అంటే చాలు, పడిపోతే వెళ్ళిపోయాడు పక్కకి వెళ్ళిపోయి. కొన్నిసార్లు చూపిస్తూ ఉంటారు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్స్లో. ఎంత బలమైన ఏనుగంటే ఒక చెట్టుని తొండంతో లాగి పడేస్తుంది. సరే, అంత బలమైన ఏనుగు భూమిలోకి పాతి పెట్టబడిన ఒక గుణపానికి బందీ అక్కడే ఉంటుందండి. ఎందుకని? అంత బలమైన ఏనుగును ఒక చిన్న రాడ్డు కట్టేసి అక్కడ ఆపేశారు. ఎలా సాధ్యమైంది? మీకు తెలుసు ఎలా సాధ్యమవుతుందో? ఈ ఏనుగు చిన్న పిల్లగా ఉన్నప్పుడు కాళ్ళకు సంకెళ్ళు కట్టి అక్కడ ఒక గుణపాన్ని బలంగా పాతి పెట్టి దాన్ని కట్టేస్తారు. అలా కట్టినప్పుడు కుదురుగా ఉండని ఈ ఏనుగు పిల్ల ఏం చేస్తుందో తెలుసా? బలంగా కాళ్ళు లాగింది. లాగితే ఆ గుణపం కంటే ఇది చిన్నపిల్ల గనుక శక్తినంతా ఉపయోగించిన గుణపం మాత్రం ఊగదు, చైన్ మాత్రం తెగదు. నీ సంగతి రేపు చూస్తా నాకు అని చెప్పి నెక్స్ట్ డే మళ్ళా ఆ గుణపానికి కాళ్ళు కట్టేశారు కదా, లాగి లాగి ట్రై చేస్తుంది, రాదు. దీని సంగతి రేపు చూస్తా. నెక్స్ట్ డే కూడా కాళ్ళంతా ఊపి 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 ట్రై చేస్తుంది. ఎంత ఊపినా సరే కట్టబడిన సంకెళ్ళు మాత్రం తెగదు. అప్పుడు తన మధ్యలో ఒక ఆలోచన వచ్చేసింది, ఈ ఇనుప సంకెళ్ళు నాకంటే చాలా బలమైనవి, నేను ఎప్పటికీ కూడా దీన్ని జయించలేను అని చెప్పి ఇంకెప్పుడు ప్రయత్నం కూడా చేయదండి. గుణపానికి సంకెళ్ళు పెడితే ఆహా మళ్ళీ వచ్చేసానా, ఇంకా దీన్ని నేను జయించలేను, అక్కడే పడుకుంటుంది. కానీ వాస్తవం తెలుసా, అది పెద్దదైన తర్వాత ఒక్కసారి కాళ్ళు అందనుకోండి గుణపం వెళ్ళి ఎక్కడో పడుతుంది, కానీ ప్రయత్నం కూడా చెయ్యదు. ఎందుకో తెలుసా? అది చిన్నప్పటి నుంచి దానికి బందీ అయిపోయింది. మనలో చాలామంది చిన్నప్పటి నుంచి పాపానికి బందీ అయిపోయారు. చిన్నప్పటి నుంచి అసహ్యకరమైన బూతు సినిమాలకు బానిసలైపోయారు. చిన్నప్పటి నుంచి అసహ్యకరమైన పాపిష్టి అలవాట్లకు బానిస అయిపోయారు, బందీ అయిపోయారు. ఇక మీరు అనుకుంటున్నారు, నా బ్రతుకు ఇంతే, ఈ పాప బంధకంలో నుంచి బయట నేను పడలేను అన్ను అనుకుంటూనే ఈరోజు వరకు బయటపడే ప్రయత్నం చేయలా. కానీ ఈరోజు నీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను. ఏడు తెలుసా, నువ్వు ఎంత పాపిష్టి వాడివైనా, ఏ పాపానికి ఎంతకాలం నువ్వు బందీగా ఉన్నా, నీ పాపాన్ని ఒక్క నిమిషంలో నీ పాప బంధకాలని తెంచివేయగలిగిన, నిన్ను స్వతంత్రునిగా చేయగలిగిన దేవుడు ఉన్నాడో, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు అన్ని ప్రయత్నాలు చేశావు కానీ ప్రభు ప్రయత్నం చేశావా? అన్ని ప్రయత్నాలు చేశావు కానీ ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా
ఎంతకాలం ఈ పాపిష్టి అలవాటు, ఎంతకాలం ఈ పాపిష్టి జీవితం, ఎంతకాలం ఈ అసమాధానం, ఎంతకాలం ఈ దౌర్భాగ్యమైన జీవితం, నాకు విడుదల కావాలి. ప్రయత్నం చేశావా ప్రభువుని? ఆ ప్రభువుకు ఆ శక్తి ఉంది.